అండి, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ ఈశ్వరి. వెల్కమ్ టు ఈశ్వరీస్ కిచెన్. దేవీ నవరాత్రుల్లో మొదటి రోజు దుర్గామాత శైలపుత్రిగా ఆ దర్శనమిస్తారు మనకి. ఆ రోజు ఆవిడికి ఇష్టమైన నైవేద్యం కట్టపొంగలి. ఆ కట్టపొంగలి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. స్టవ్వాన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకోండి. పెట్టుకుని వన్ కప్ పెసరపప్పు తీసుకుని దీనిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పెసరపప్పు కొంచెం ఫ్రై అయినాక సేమ్ పెసరపప్పు ఏ క్వాంటిటీలో తీసుకున్నామో అదే క్వాంటిటీలో రైస్ కూడా తీసుకుని వాటిని కూడా పెసరపప్పుతో పాటుగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. సేమ్ పెసరపప్పు మంచిగా ఫ్రై అయినాక మంచి కమ్మటి వాసన వస్తాయి. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకున్న ఈ బియ్యము పెసరపప్పు ఉంది కదా, వీటిలో తగినన్ని వాటర్ పోసుకుని మంచిగా శుభ్రం చేసుకోండి. ఒక 2 టైమ్స్ వాటర్ని మంచిగా వాష్ చేసుకుని రైస్ పప్పుని తీసేయండి. వాటర్ని ఇలా రైస్ పప్పుని శుభ్రం చేసుకున్నాక మనం 1 కప్ రైస్ 1 కప్ పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి. 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నాక దీనిని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకుని మంచిగా ఉడికించుకోవాలి. ఇలా మనకి రైస్ కుక్ అవుతున్నప్పుడు మనం చేసే క్వాంటిటీని బట్టి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. రైస్ని ఇలాగా స్టవ్ మీద విడిగా కుక్ చేసుకుంటే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మీకు అంత టైం లేనప్పుడు సేమ్ రైస్ పప్పు ఫ్రై చేసుకున్నాక సేమ్ క్వాంటిటీలో వాటర్ యాడ్ చేసుకుని కుక్కర్లో పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడుకు పెట్టుకున్నా కూడా సరిపోతుంది. ఇలా మనం ఈ కన్సిస్టెన్సీలో ఉడికించుకుంటే సరిపోతుంది. వేరే గిన్నె పెట్టుకుని ఒక 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేడి అయ్యాక పచ్చిమిరపకాయలు, పొడవుగా చీరుకున్న పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, మిరియాలు, జీడిపప్పు, కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకి మంచిగా ఫ్రై అయ్యాక మనం ముందుగా ఉడకపెట్టుకున్న రైస్ ఉంది కదా, ఈ రైస్ని పోపులో వేసి మిక్స్ చేసుకోవాలి. రైస్ మొత్తం పోపంతా కలిసేలాగా మిక్స్ చేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే కట్టపొంగలి రెడీ. ప్లీజ్ మై ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.